బండి సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 10 కి వాయిదా పడింది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కు హైకోర్టు అనుమతించింది. రిమాండ్ పై ఆర్డర్ తప్పని వాదనలు వినిపించారు బండి సంజయ్ తరపు లాయర్. బండి సంజయ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 10 కి వాయిదా వేసింది హైకోర్టు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ కు అనుమతించింది కోర్టు. అయితే దీనిపై విచారణ ఈ నెల 10 కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక రిమాండ్ పై ఆర్డర్ తప్పని వాదనలు వినిపించారు న్యాయవాది. తనతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి సంజయ్ గారు ధన్యవాదాలు చెప్పినారు. ఇట్లాంటి ఫైటే మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా కంటిన్యూ చేయాలని చెప్పారు. తనకున్న బాధల్లో ఒకటే, 8న నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, అది పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ అవుతుంది, దానికి ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేసి దాన్ని సక్సెస్ చేయాలని కోరారు. తను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే గవర్నమెంట్ అనవసరంగా అప్రజాస్వామికంగా తనని జైల్లో ఉంచేసేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఫైట్ ఇంకా ముందు ముందు చేస్తానని, తనేం భయపడట్లేదని, ఇంతకంటే పెద్ద కేసు అయినా తను భరించుకుంటానని చెప్పమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పమన్నది ఏంటంటే బీజేపీ ఒక టీం లాగా వాళ్ళకి అండగా ఉంటుంది, ప్రతి ఒక్క కార్యకర్తతో తను వాళ్ళు